ఫ్యామిలీ అనేది నువ్వు ఎట్లుంటే అట్లా యాక్సెప్ట్ చేస్తుంది. బ్లడ్ రిలేషన్ అని ఫ్రెండ్స్ కొంచెం టైం ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరు చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే ఈ వీడియో అయితే యూస్ అయితే అవుతుంది. ఫ్యామిలీ వీడియో అనేది నేనైతే దీనైతే రెండు రకాలుగా అయితే చేసిన. ఒకటి నేనైతే ఫ్యామిలీ కోసం అయితే మెయిన్గా అయితే చేసిన, ఆ తర్వాత నేనైతే బర్త్డేకి అయితే కూడా చేసిన. దీన్ని మీకు బర్త్డే డెమో కూడా చూపిస్తాను, దీనికి మీరు బర్త్డే కూడా యూస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మీకు ఎలాగైతే నచ్చుతుందో అలాగైతే చేసుకోండి. వీడియో మాత్రం నిజంగా బుక్ యానిమేషన్లో హై లెవెల్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్, నిజంగా చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మీకు బర్త్డే డెమో కూడా చూపిస్తాను, సెకండ్ డెమో. కాబట్టి మీరైతే ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి, సౌండ్ అయితే ఎలాంటి సౌండ్ అయితే మ్యూట్లో అయితే పెట్టలేదు. ఇన్స్టాగ్రామ్లో అయితే చూస్తే మీకు అయితే డౌట్ అయితే క్లియర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా నేనైతే ఎన్టీఆర్ సార్ బర్త్డే కోసం అయితే యూస్ అయితే చేసిన. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి. మీరు దీనికైతే ఫస్ట్ వీడియో అనేది మీరైతే మనకు ఫ్యామిలీ కోసం అయితే చేయండి. అది కుదరకపోతే మీరైతే బర్త్డేకి యూస్ చేయండి. అది కూడా కుదరకపోతే మీరైతే వెడ్డింగ్ ఆల్బమ్కైనా చేయండి. అది కూడా కుదరకపోతే మీరైతే ఫ్రెండ్షిప్, మీ యొక్క ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్షిప్ కోసం కూడా చేయండి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఎక్కువ కామెంట్ అయితే ఇవే చూస్తున్నాను కాబట్టి దీనికోసం అయితే చేసిన. నేను ఎక్కువ కామెంట్ ఫ్యామిలీ వీడియో చేయమని చెప్పారు కాబట్టి ఈ వీడియో అయితే చేసిన ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి వీడియో యూస్ అవుతుందని కాబట్టి నేనైతే చేసిన. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ని అయితే ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేయండి. నాకైతే కొంచెం సపోర్ట్ చేస్తే నేనైతే ఇంకా హైలైట్ వీడియోస్ అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. కొంచెం కీ యానిమేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎండర్ కదా చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. చాలా ఒక 5-4 మినిట్స్లో అయితే చేసుకుంటారు కాబట్టి కొంచెం ఎండర్ కదా చూడండి. దీనికోసం మనం అయితే కైన్ మాస్టర్ కావాలి కాబట్టి ఇప్పుడైతే నేనైతే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. మనం ఇలాంటి వీడియో ఎడిట్ చేయాలంటే మనకు కైన్ మాస్టర్ యాప్ అయితే కావాలి కాబట్టి, మీ దగ్గర లేకపోతే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ సెంటర్లో ప్లస్ సెకండ్ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 రేషియోలో మీరు ఏం చేస్తారంటే 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చాను మీకు. ఓకే, మీకైతే హెచ్డీలో అయితే ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 33 సెకండ్ అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి నేనైతే 33 సెకండ్ అయితే జరుపుకుంటున్నాను. ఓకే, 33 సెకండ్ ఎందుకంటే మీకు చెప్తాను. ఓకే, ఇలాగైతే 33 సెకండ్ అయితే జరిపి ఇక్కడ మనకు లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తాను అంటే మీకు డిస్క్రిప్షన్ అయితే మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో మీకైతే ఒక బుక్ యానిమేషన్ వీడియో అయితే ఇస్తాను కాబట్టి ఈ బుక్ యానిమేషన్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఈ మనకు యానిమేషన్ వీడియోని మనమైతే ఫుల్ స్క్రీన్ మొత్తం అయితే ఒకసారి చేసేద్దాం. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఇలాగైతే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మనమైతే గ్రీన్ కలర్ అయితే మనకు పోవాలి కాబట్టి ఇక్కడ చూడండి ఫేమ్లో కనిపిస్తుంది కాబట్టి గ్రీన్ కలర్. దీనికోసం మనమైతే క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఎనేబుల్ అయితే చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇలాగైతే కనిపిస్తుంది కాబట్టి కింద మనకు కీ కలర్ కనిపిస్తుంది కాబట్టి ఈ కీ కలర్లో మీరైతే కంపల్సరీ 100% మీరైతే గ్రీన్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు సరిగా అనేది అడ్జస్ట్మెంట్ అయితే కనిపిస్తలేదు కాబట్టి ఇక్కడ చూడండి మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే పైన దాన్ని నేనైతే కొంచెం అయితే సైజ్ పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు క్లియర్గా అనేది మనకు ఫేమ్ అనేది కనిపిస్తుంది, మనకు బ్యాక్ సైడ్లో ఉన్న ఫోటో అనేది కనిపిస్తుంది. ఓకే, చాలా క్లీన్గా అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చేయండి. ఓకే, క్రోమాకి ఆప్షన్లో మాత్రం మీరైతే అడ్జస్ట్మెంట్ మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్ అయితే కొన్ని PNG అనేది ఇస్తాను మీకు, చాలా అంటే చాలా యూస్ అయితే అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే మై ఫ్యామిలీ ఈజ్ మై లైఫ్ అనే PNG అయితే ఇచ్చాను మీకు. హ్యాపీ బర్త్డే PNG కూడా ఇస్తాను కాబట్టి ఇక్కడ చూడండి ఫ్యామిలీ కోసం అయితే చేస్తున్నాం కాబట్టి ఈ PNG నేనైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఈ PNG నేనైతే ఇలాగైతే కొంచెం అయితే ఇక్కడ మనకు ఈ లైన్ కనిపిస్తుంది కాబట్టి ఇందులో పెట్టి ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ వైప్ రైట్ యానిమేషన్ పెట్టుకొని దీని మీరు ఏం చేస్తారంటే ఒక 4-5 సెకండ్ వరకు అయితే పెట్టి ఇక్కడ మనకు సేమ్ అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఓకే, ఫేడ్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఇక్కడ మనమైతే ఈ ఇమేజ్ని మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తుని మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే లేరైతే కొంచెం అయితే జరిపి ఇక్కడ మనకు ఈ ఫ్యామిలీ టెక్స్ట్ ఉంది కదా దీనైతే మీరైతే సైజ్ అయితే ఇలాగైతే తగ్గించుకోండి. ఎందుకంటే మనకు బుక్ అనేది మనకు జూమ్ అయితే అవుతుంది కాబట్టి ఇలాగైతే మీరైతే సైజ్ అయితే కంపల్సరీ అయితే తక్కువ చేసుకుంటా పెట్టుకుంటే మనకు మెల్లగా అనేది మనకు హిస్టరీ లాగైతే పోతుంది కాబట్టి ఇలాగైతే చూడండి ఇక్కడ మీకైతే చూపిస్తాను చాలా మెల్లగా అనేది పోతుంది. చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే మనకైతే మెల్లగా అయితే పోతుంది. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక గోల్డెన్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఇక్కడ చూడండి స్మాల్గా అయితే ఉంటుంది కాబట్టి ఈ గోల్డెన్ ఎఫెక్ట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే ఉంటుంది కాబట్టి దీనైతే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ ఎక్కడైతే ఉందో అక్కడైతే సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకొని ఇలాగైతే పెట్టుకుంటే మన యొక్క టైటిల్ మీద అనేది మనకు చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. ఈ ప్లేస్లో మీరైతే హ్యాపీ బర్త్డే అయినా పెట్టుకోవచ్చు, వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు స్టార్టింగ్లో ఎలాగైతే చెప్పానో అలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనము మనకు 5 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి. ఇక్కడ మనకు 4 సెకండ్ 900 మిల్లీమీటర్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేనైతే ఫ్యామిలీ కోసం చేస్తున్నా కాబట్టి ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్గా ప్రకాష్ రాజ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటా. మీరు బర్త్డేకైనా చెప్పాను కదా, మీరు ఏ దానికైనా యూస్ అయితే చేసుకోండి. ఈ ఫోటోని అయితే ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడైతే పెట్టుకుంటున్నాను. ఓకే, ఇలాగైతే పెట్టి సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఈ ఫోటోని మీరు ఎంతవరకు అయితే ఉంచుతారంటే అది కూడా చెప్తాను. మీరైతే 5 సెకండ్ నుంచి మీరైతే దీనైతే 13 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మనకు బుక్ పేపర్ ఎలాగైతే ఇక్కడైతే యానిమేషన్ అయితే అవుతుందో అంతవరకు అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకు 13 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే 13 సెకండ్ అయితే పెట్టి ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్కి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఓకే, ఫేడ్ పెట్టిన తర్వాత సేమ్ ఇక్కడ మనకు ప్రకాష్ రాజ్ సార్ ఫోటో దగ్గర అయితే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీరైతే కొంచెం అయితే ముందలైతే జరుపుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎంతసేపు అయితే మనకు 5 మినిట్స్ 500 మిల్లీమీటర్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, అయితే ఎగ్జాంపుల్గా ఇక్కడ జయసుధా మేడం అయితే సెలెక్ట్ చేసుకుంటా. మీరు ఎవరైనా ఫోటో సెలెక్ట్ చేసుకోండి, మీ మదర్ ఫోటో కానీ ఎవరైనా మీ ఫ్యామిలీలో ఉన్న ఎవరైనా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటా. ఓకే, మీ క్యూట్ ఫ్యామిలీ ఉంటే క్యూట్ ఫ్యామిలీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని అయితే ఇలాగైతే సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి, కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు సైడ్ లెఫ్ట్ యానిమేషన్ ఉంది కదా, సైడ్ లెఫ్ట్ యానిమేషన్ అయితే పెట్టుకొని దీని రన్ టైం ఉంటుంది కదా, దీని రన్ టైం అయితే మీరైతే 2 సెకండ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, 2 సెకండ్ అయితే పెట్టిన తర్వాత ఈ ఫోటోని మనం ఎంతవరకు అయితే పెట్టుకుందామని చెప్తాను మీకు. ఈ ఫోటోని మీరైతే ఇక్కడ 13 సెకండ్ 300 మిల్లీమీటర్ వరకు అయితే పెట్టుకోండి ఈ ఫోటోని. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ మేడం ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ ఫోటోని మీరైతే అంతసేపు అయితే జరుపుకోండి. సేమ్ అదే ప్లేస్లో అయితే వచ్చేయండి. 5 సెకండ్ మనకు 5 మినిట్ 500 మిల్లీమీటర్ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే అనుపమ శర్వానంద్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఈ ఫోటోను కూడా ఇలాగైతే సైజ్ అయితే తక్కువ చేసుకుంటా. ఈ ఫేమ్ ఉంది కదా, ఈ ఫేమ్ మధ్యలో అయితే పెట్టుకుంటాను. చూడండి, ఈ ఫేమ్ మధ్యలో అయితే పెట్టిన తర్వాత సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటాం. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత దీన్ని కూడా మనము ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి కింద స్క్రోల్ చేయండి. ఓకే, సైడ్ లెఫ్ట్ యానిమేషన్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత దీని రన్ టైం కూడా 2 సెకండ్స్ చెప్పాను కదా, సేమ్ రన్ టైం అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత దీన్ని కూడా మనమైతే ఇక్కడ మనము జయసుధా మేడం ఎంతైతే వరకు అయితే మనం ఫోటో అయితే జరుపుకున్నామో సేమ్ అంతవరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఫోటో కూడా అంతవరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్లోకి వెళ్ళండి. ఓకే, అవుట్ యానిమేషన్లో కూడా ఈ ఫేడ్ అయితే పెట్టుకోండి ఇదే ఫోటోని. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మనము ఈ మనకు ఫస్ట్ పేజ్ అనేది మనకు ఫోటో అనేది యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మనకు 12 సెకండ్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి, మనము ప్రకాష్ రాజ్ ఫోటో ఎక్కడైతే పోతుందో మనకు ఆ ప్లేస్ నుంచి మనకు సెకండ్ ఫోటో అనేది మనకు ఆ పేజ్ నుంచి రావాలి కాబట్టి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఇంకా ఎవరైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే ఎగ్జాంపుల్గా ఇక్కడనైతే మళ్ళీ ఇక్కడైతే ఎవరు ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారంటే ఎగ్జాంపుల్గా ఇక్కడైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటా. శర్వానంద్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఈ శర్వానంద్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని అయితే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఓకే, ఫేడ్ పెట్టిన తర్వాత ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని మీరు ఎంతసేపు అయితే జరుపుతారని చెప్తాను. చూడండి, ఇక్కడ మనము ఈ పేజీ మనకు ఎక్కడి నుంచి మనకైతే మనకు బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ చెప్తాను. చూడండి, మనకు 21 సెకండ్ దగ్గర, ఓకే 21 మినిట్ దగ్గర అయితే వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని మనమైతే కట్ చేసుకుందాం. ఓకే, కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ పెట్టుకోండి. సేమ్ శర్వానంద్ ఫోటో ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నామో సేమ్ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే అనుపమ ఫోటో కూడా ఇంకో ఫోటో అయితే యాడ్ అయితే చేసుకుంటా. ఈ ఫోటోను కూడా ఇలాగైతే సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఈ ఫోటోని నేనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటాను. చూడండి, ఈ ఫోటోని ఇలాగైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటా. దీన్ని కూడా ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకుందాం, మళ్ళీ అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ అయితే పెట్టుకుందాం. పెట్టిన తర్వాత ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని మనమైతే ఇక్కడ చూడండి, మనం శర్వానంద్ ఫోటో ఎంతవరకు అయితే మనమైతే పెట్టుకున్నామో సేమ్ ఈ ఫోటోను కూడా మీరైతే అంతవరకు అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత దీనైతే మీరైతే మళ్ళీ ఇదే పొజిషన్లో అయితే వచ్చేయండి. ఇక్కడ మనము 12 సెకండ్ 600 మిల్లీమీటర్ వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి, నేనైతే లెఫ్ట్ సైడ్ కూడా ఇంకో ఫోటో అయితే యాడ్ అయితే చేసుకుంటాను. ఇక్కడ నేనైతే ఒక బేబీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఈ బేబీ ఫోటో అయితే సెలెక్ట్ చేసి నేనైతే ఈ ఫోటోని అయితే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, మీ ఫ్యామిలీలో ఎవరైనా చిన్నపిల్లల ఫోటో ఉంటే ఈ సైడ్ అయితే పెట్టుకోండి. ఎవరైనా ఫోటో పెట్టుకోవచ్చు. ఈ ఫోటోను కూడా నేనైతే ఇన్ యానిమేషన్కి వెళ్ళి ఫేడ్ పెట్టుకున్నా. మళ్ళీ ఈ ఫోటోను కూడా మనమైతే ఇక్కడ చూడండి 21 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి ఈ ఫోటోని. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే 21 సెకండ్ అయితే పెట్టుకున్నా. ఫస్ట్ చూడండి, మనకు ఫస్ట్ ఆల్బమ్ పోగానే మనకు సెకండ్ ఆల్బమ్ అనేది ఇలాగైతే మనకు చాలా సింపుల్గా అయితే అయింది. ఇక్కడ నుంచి మనకు థర్డ్ ఆల్బమ్ కూడా వస్తుంది. చూడండి, ఈ థర్డ్ ఆల్బమ్ కూడా చేసి మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నేనైతే ఇంకో ఫోటో కూడా ఆల్బమ్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఇక్కడ చూడండి, మనకు సేమ్ యానిమేషన్ మాత్రం మీరైతే కంపల్సరీ మనకు సైడ్ లెఫ్ట్ యానిమేషన్ అయితే ప్రతి ఒక్క దానికి మీరైతే పెట్టుకోండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మనకు లెఫ్ట్ సైడ్ లో ఏదైతే ఫోటోస్ ఉన్నాయో దానికి మీరైతే ఆ ఆల్బమ్ పెట్టుకుంటే మనకు పేజీ అనేది ఇలాగైతే యానిమేషన్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో కూడా చాలా అంటే చాలా సింపుల్ గా అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మనము ఇలాగైతే మనకు బుక్ అయితే ఎక్కడైతే మనకు క్లోజ్ అయితే అవుతుందో బుక్ అనేది 32 సెకండ్ మనకు 600 మిల్లీమీటర్ దగ్గర అయితే వచ్చింది. ఇక్కడ చూడండి నేనైతే ఆ ప్లేస్ లో అయితే వచ్చి ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక పేజ్ అనేది ఇస్తాను, దిస్ ఈజ్ మై లైఫ్ అని. ఓకే మనకు ఫ్యామిలీ కూడా చాలా ఇదే కాబట్టి నేనైతే ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అవసరం ఉన్న వాళ్ళు డౌనింగ్ అయితే చేసుకోండి. ఈ పిఎన్జీని మనమైతే ఇన్ యానిమేషన్కి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఫేడ్ పెట్టుకుంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అయితే మనకు లాస్ట్లో మనకైతే ఎండ్ కార్డ్ అనేది ఈ టెక్స్ట్ అనేది పడుతుంది. ఓకే పట్టిన తర్వాత మీరు ఫస్ట్కి అయితే వచ్చేయండి. ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ మనము లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను, మీకు ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను, మీకు గోల్డెన్ మనకు స్మాల్ టెంప్లెట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే ఉంటుంది. దీనితో మీరైతే ఒకసారి ఫుల్ స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా అయితే ఉంటుంది కాబట్టి బెండింగ్ ఆప్షన్లోకి స్క్రీన్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనము వీడియో అనేది టోటల్ అయితే చాలా సూపర్గా అయితే వచ్చింది. మీకు మ్యూజిక్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే మీకు నచ్చిన మ్యూజిక్ అయినా పెట్టుకోవచ్చు. ఈ వీడియోకి నేనైతే 2 వీడియోస్ చేశాను కాబట్టి ఆ 2 వీడియోస్ మ్యూజిక్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూడండి మనకు చాలా క్లీన్గా వచ్చింది. మీరు సెంటర్లో నేమ్ పెట్టుకోవాలని అనుకుంటే నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇలాగైతే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే షేర్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి హై క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.